వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సందీప్ గారితో మళ్ళీ మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. తర్వాత యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నాం కదండి, మీరు యాక్ట్రెస్ మూవీస్ అవి చెప్పారు. ఏమైనా మీరు యాక్ట్ చేయాల్సినవి త్రుటిలో తప్పిపోయినవి ఏమైనా ఉన్నాయా? రీసెంట్గానే ఉంది. ఓకే, రీసెంట్గానే ఫిదా. ఫిదా మూవీ? ఎస్, ఫిదా. వెరీ రీసెంట్, జస్ట్ 2-3 మంత్స్ బ్యాక్. ఫిదాలో ఐ వాస్ సపోజ్ టు ప్లే యాజ్ వరుణ్స్ ఎల్డర్ బ్రదర్. ఓకే. ఎల్డర్ బ్రదర్గా స్క్రీన్ టెస్ట్ అయింది, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ. ఈవెన్ శేఖర్ గారు అండ్ అనీష్ కురువిల్లా ఉన్నారు కదా, ఆయన రిఫర్ చేశారు నన్ను. ఓకే ఓకే. ఆయన రిఫర్ చేయడం జరిగింది అండ్ దే వర్ లైక్ ఆల్మోస్ట్ లైక్ పర్ఫెక్ట్ అనుకోవడం జరిగింది. కానీ లాస్ట్ డ్యూ టు సమ్ రీజన్స్ దే వాంటెడ్ అ షార్టర్ పర్సన్. అదే నాది ఇంకొక అతను ఉన్నారని తెలుసు, ఇంకొక అతను ఎవరు తెలియదు అనమాట. సో ఆల్మోస్ట్ యువర్స్ ఇస్ ఫిక్స్డ్ అండి అన్నట్టుగా నేను ఉండాను. బట్ ఫైనలీ అనీష్ టోల్డ్ మీ నథింగ్ సందీప్, జస్ట్ దే వాంటెడ్ అ షార్టర్ పర్సన్, దట్స్ ఇట్, సో దట్ ఈస్ ఓన్లీ రీజన్ అన్నారు. సో అప్పుడు ఆయన పేరు రాజ్, సిరివెన్నెల అబ్బాయి. సో దట్స్ హౌ. ఎందుకంటే శేఖర్ గారి మూవీలో చేయడం అనేది ఇట్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ గోల్స్ ఆర్ వాట్ ఆఫ్ ఆస్పిరేషన్. ఎందుకంటే ఆయన మూవీ యు ఆల్రెడీ ఆల్వేస్ కనెక్ట్ టు హిమ్ కదా. సో బట్ ఓకే, ఇందాక మా ప్రేక్షకులకి ఇంకొకటి చెప్పాను, మీలో ఇంకొక యాంగిల్ ఉందని. అదే మీరు డబ్బింగ్ కూడా చెప్పారండి, దాని గురించి కొంచెం చెప్తారా? డబ్బింగ్ అసలు డబ్బింగ్ చెప్పాలని ఆలోచన ఎందుకు వచ్చిందండి మీకు? అసలు ఆఫర్ ఎలా ఇచ్చారు అంటే, నాకు అనుకోకుండా అకస్మాత్గా ఆపర్చునిటీ వచ్చింది. నీలకంఠ గారు ఉన్నారు కదా, డైరెక్టర్ నీలకంఠ గారు, ఆయన మూవీ నందనవనం 20 కిలోమీటర్స్కి పిలిచారనమాట. ఓకే. డబ్బింగ్, దే వర్ సర్చింగ్ ఫర్ సమ్ వాయిసెస్. అప్పుడు నేను ఏదో వేరే పాట పాడడానికి వెళ్తే హీ సెడ్ వై డోంట్ వీ చెక్ హిమ్ హిస్ వాయిస్ అని అడిగినప్పుడు, అప్పుడు ఆయనకి వాయిస్ టెస్ట్ ఇచ్చా. వాయిస్ టెస్ట్ చేస్తే హీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. నేనేం చేశానంటే, అజయ్ వర్మ హీరో, అజయ్ వర్మ దాంట్లో తన వాయిస్ బాగా టెనర్లో ఉంటుంది, ఎక్కువ హైప్ అంటే ఏమిటి, ఎక్కడ బాగున్నావా, ఎందుకు ఇప్పుడు వచ్చావా, అలా ఉంటుంది అనమాట. సో అదే చూసి నేను డబ్బింగ్ చేస్తే హీ వాజ్ పర్ఫెక్ట్ అండి, ఇట్స్ లైక్ మ్యాచింగ్ హిమ్ అని. ఓకే అండి సార్. నెక్స్ట్ డే డబ్బింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను నా నార్మల్ వాయిస్లో స్టార్ట్ చేశాను. ఓకే. నార్మల్ వాయిస్లో బాగున్నావా, ఏంటి అదేంటి సందీప్ ఇట్స్ కమింగ్ వెరీ హెవీ అన్నారు. సార్, దిస్ ఇస్ మై వాయిస్ అన్నారు. నో నో, ఎస్టర్డే యూ గేవ్ డిఫరెంట్ వాయిస్, ఇట్ వాజ్ నాట్ డిస్ అంటే, ఓ దట్ కొంచెం మార్చాను సార్. నో, ఐ వాంట్ దాట్ ఓన్లీ, ప్లీజ్ డూ దాట్ అన్నారు. సో మొత్తం మూవీ నేను వాయిస్ టింజ్ మార్చి చెప్పాను అనమాట. చాలా డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అరుపులు కేకలు కూడా ఉంటాయి మూవీలో బాగా. ఇట్స్ కొంచెం హారర్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ అది. సో అలాగే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ హీజ్ హార్డ్ కోర్ పర్ఫెక్షనిస్ట్ ఒక నీలకంఠ గారు. ఒక డైలాగ్ చెప్పిన తర్వాత, ఇట్స్ గుడ్ సందీప్, లెట్స్ డూ వన్ మూ అనేవారు. ఓకే. అయిన తర్వాత, యా వీ కెన్ గెట్ ఇట్ బెటర్ అని. బట్ అలా యూస్ టు గివ్ ఆల్మోస్ట్ 5-10 టేక్స్. ఓకే. అలా డబ్బింగ్ అయింది, స్టార్ట్ అయింది. దెన్ ఇట్ వెంట్. సో అంటే డబ్బింగ్ ఇంకా ఏ చిత్రాలు చెప్పారు మీరు? డబ్బింగ్ ఇంకా నేను దాని తర్వాత చెప్పాను, ఏంటది మనసు పలికే మౌనరాగము, స్నేహం, అమృత వర్షం, సమీర్ దాతానికి, గమ్యంలో రిషి డాక్టర్, హీ ప్లేడ్ యాజ్ అ డాక్టర్ ఇన్ దట్ మూవీ, అరుంధతిలో దీపక్, అండ్ పృథ్వీరాజ్ మలయాళం మూవీస్ 2 మూవీస్ డబ్డ్ టు తెలుగు దానికి చెప్పాను. అలా చెప్పాను అనమాట. సమూహ మూవీస్ రీసెంట్గా రక్తం అని ఒక మూవీ వస్తుంది, దానికి కూడా ఐ హావ్ గివెన్ హోల్ వాయిస్ ఓవర్. మొత్తం శ్రీశ్రీ లాంటి పద్యం, విప్లవాత్మక మూవీ అనమాట. పద్యం వెనకాల హీరో పాయింట్ ఆఫ్ వ్యూ, వెనెవర్ హీ గోస్ ఇన్ థాట్, పద్యం కవితలు వస్తూ ఉంటాయి. సో అండ్ నరేషన్ నడుస్తూ ఉంటుంది, అది ఐ హావ్ గివెన్ ద హోల్ వాయిస్ ఓవర్ ఫర్ దాట్. సో యాజ్ అ సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, తర్వాత యాక్టర్గా, ఇవి కాకుండా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా పనిచేస్తున్నారు కదా, సో దాని గురించి చెప్తారా కొంచెం? దాని గురించి, యా, ఐ బీన్ సాఫ్ట్వేర్ సిన్స్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్, స్టార్టింగ్ నుంచే ఉన్నాను. అసలు యాక్చువల్లీ ఎలా అయిందంటే, నేను నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే క్యాంపస్ ప్లేస్మెంట్లో నాకు సిస్కో సిస్టర్ కన్సర్న్ కంపెనీలో నాకు
ప్లేస్మెంట్ వచ్చిందనమాట. అప్పటికే నేను చిత్రం పాడేశాను. అప్పుడు కాలిఫోర్నియాలో వచ్చి 2 ఇయర్స్ బాండ్ మీద సిసిఎన్ఏ సిసిఎన్పి సర్టిఫికేషన్ చేయించి చేస్తా అన్నారు. బట్ 2 ఇయర్స్ బాండ్ విల్ కైండ్ ఆఫ్ బ్రేక్ మై ఫ్లో ఇన్ ద మ్యూజిక్. అప్పుడు డాడీతో చెప్పాను ఐ వుడ్ లైక్ టు స్టే బ్యాక్ వాళ్ళను అంటే ఓకే ఫైన్ నో ప్రాబ్లం ట్రై చెయ్యి 6 మంత్స్ ట్రై చెయ్యి ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే నేను యూట్ జాయిన్ అ జాబ్ అని. ఫైన్ ఐ ట్రైడ్ మై లక్ ఫర్ 6 మంత్స్. అప్పుడే ఫ్యామిలీ సర్కస్ రామచిలకమ్మ డివోషనల్ పాడుతుండేవాడిని. బట్ నథింగ్ బిగ్ హ్యాపెండ్. అప్పుడు ఇంకా హీ సెడ్ ఓకే ఫైన్ ఐ సెడ్ ఫైన్ డాడీ ఐ జాయిన్ ద జాబ్. జాబ్ జాయిన్ 3 మంత్స్ తర్వాత నువ్వు నేను హ్యాపెండ్ అనమాట. సో నాగుండలోనే ఉండిపోయావు. అయిన తర్వాత అప్పుడు ఎలాగో ఈ ఫ్లో కూడా నాకు నచ్చింది. రెండు కలిపి కొనసాగించారు. రెండు సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే రెండు బ్యాలెన్స్ చేయడం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు అది. ఎస్ వెరీ మచ్. తర్వాత ఇది మ్యూజిక్లో మీరు అన్నమాచార్య కీర్తనలు కూడా బాగా పాడతారని విన్నాను, దాని గురించి చెప్తారా? నేను శుభరాజు గారి దగ్గర నేర్చుకున్నాను అన్నమాచార్య కీర్తనలు. అండ్ అదే ఫస్ట్ నా మొదటి మెట్టు ఇంటూ సెన్సిబుల్ అంటే మ్యూజిక్. మ్యూజిక్ అప్పటిదాకా నేను పాడు చేస్తున్నాను, నేనే పాడుకుంటూ ఉండేవాడిని. నేర్చుకోవడం అన్నది అక్కడి నుంచి మొదలైంది. హనుమాచార్య కీర్తనలు చెప్తూ ఆవిడ సంగీతం కూడా చెప్తూ ఉండేవారు. మెయిన్ ఏంటంటే భావ ప్రకటన. అక్కడి నుంచి ఐ కుడ్ గెట్ ద సెన్స్ ఆఫ్ భావ ప్రకటన అన్నమాట. ఏ పాట ఎలాంటి భావం ఇవ్వాలి, ఎలా ఉచ్చరించాలి, అవన్నీ కూడా ఆవిడ దగ్గర నేర్చుకోవడం జరిగింది. సో అదే హనుమాచార్య కీర్తనలు కూడా అక్కడి నుంచి మొదలయ్యి కొనసాగుతున్నది అన్నమాట. మీ తోటి సింగర్స్లో కానీ లేదా మీ సీనియర్స్ సింగర్స్లో కానీ మీకు బాగా ఇష్టమైన సింగర్స్ ఎవరండి? నాకు బాగా ఇష్టమైన సింగర్స్ ఫ్రమ్ స్టార్టింగ్ త్రిమూర్తులు. ఒకటి కిషోర్ గారు, రఫీ గారు, మన్నాడే, బాలు గారు. అండ్ ఐ లైక్ అ లాట్ చిత్ర గారు అండ్ జానక్ గారు. అండ్ ఇళయరాజ గారి ఇంకా బాలు గారు వచ్చిన కాంబినేషన్లో ప్రతి పాట ఇంకా చెవి కోసేసుకుంటాను. దాని తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళు ఐ లైక్ సోను నిగమ్ లాట్. సోను నిగమ్ దాని హరిహరన్ గారు. ఎస్ యేసుదాస్ గారు నాకు చాలా ఇష్టం. క్లాసికల్ ఎక్కువ వినేవాడిని యేసుదాస్ గారు. క్లాసికల్ ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ద వెరీ రేర్ పర్సన్స్ క్లాసికల్ పాడి అద్భుతంగా మెలడీ కూడా పాడగలిగే వాళ్ళలో ఆయన. ఆ తర్వాత ఉన్నికృష్ణన్ గారు. సో వీళ్ళందరూ ఐ లైక్ దమ్ అ లాట్ వెరీ మచ్. మీ జనరేషన్లో సరే ఉన్నారు కదా మల్లికార్జున్, నిత్య సంతోష్. మళ్ళీ నిత్య వండర్ఫుల్ సింగర్, వండర్ఫుల్ సింగర్. తర్వాత పార్థు గారు. పార్థు మా అన్న డెఫినెట్లీ. దిస్ అంటే మీ అందరం వీఆర్ లైక్ అందరం కలిసే ప్రోగ్రామ్. నేను మళ్ళీ ఎక్కువ వెళ్తుండే, నేను మళ్ళీ ఉష నిత్య మీ అందరం కలిసి ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తుండేవాడు. పూర్ణిమ కూడా, గోపిక పూర్ణిమ. సో వీ ఆల్ యూస్ టు గో టుగెదర్ అండ్ సింగ్. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అందరం కలిసి అలాగా టైం స్పెండ్ చేసి. అండ్ చాలా ఏమంటారంటే షేరింగ్ ఎక్కువ ఉండేదన్నమాట. కొత్త కొత్త గజల్స్ నేర్చుకొని ఓకే నువ్వేం నేర్చుకున్నావు ఇవాళ, నువ్వు ఇదే అలా అనుకుంటూ డిస్కస్ చేసుకుంటూ చాలా సరదాగా ఉండేది. ఇందాక యాక్టింగ్లో ఒక మూవీ త్రుటిలో మిస్ అయినట్టు మీకు, గాయకులకు కూడా కొన్ని పాటలు జస్ట్ త్రుటిలో మిస్ అవుతూ ఉంటాయి. సో అటువంటి పాటలు ఏమైనా ఉన్నాయి కొంచెం చెప్పగలరా? ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఓకే అందులో వన్ ఆఫ్ ద సాంగ్స్ మంచి హిట్ అయిన పాట, నా మనసుకి ఏమైంది, నా మనసుకి ఏమైంది, నువ్వే ఉదిత్ నారాయణ గారు పాడారు ఆ పాట. దట్ ఇస్ వన్ ఆఫ్ ద సాంగ్స్ విచ్ గాట్ మిస్డ్. అయితే అది ఆల్మోస్ట్ ఇట్ వాజ్ లైక్ డన్. నాది ఉండే ఈవెన్ కోటి గారు కూడా చాలా హీ ఎన్కరేజ్ లాట్. అయితే ఏంటంటే ఆ మూవీలో ఇంకా ఆ మూవీ అన్ని పాటలు చూస్తే ఫర్ సేలబిలిటీ ఫ్యాక్టర్ తర్వాత తెలుసు. నేను ఎప్పుడైతే పాట పాడేశానో అంత అయిపోయిందో క్యాసెట్ కొనుక్కోవడం వెళ్ళేటప్పుడు చూస్తే ఉదిత్ నారాయణ అసలు మై గుడ్నెస్ అనుకున్నాను అనమాట. నా తర్వాత అడగడం జరిగింది కొట్టిగా, అప్పుడు ఆయన చెప్పాను ఓన్లీ సేలబిలిటీ ఫ్యాక్టర్. ఆ క్యాసెట్లో ఇంకెవరు నేమ్ ఉదిత్ నారాయణ నేమ్ ఒకటి యాడ్ అయితే సెలబ్రిటీ ఫ్యాక్టర్ పెరుగుతుంది. సో ఫర్ దాట్ మ్యాటర్ ఫైక్ దిస్ వాజ్ ద మెయిన్ సాంగ్ ఫర్ దట్ మూవీ. దానివల్ల అలా పాట మిస్ అయింది. అలా ఇంకో కొన్ని ఉన్నాయి, బట్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద సాంగ్స్ విచ్ గాట్ మంచి పాట హిట్. ఇంకా అలాంటివి అంటే ఒకటి దీంట్లో మన ఎస్ గుడుంబ శంకర్.
గుడుమ శంకర్ మణిశర్మ గారి దాంట్లో చిగురాకు చాటు పాట. ఆ పాట రికార్డింగ్ టైం వెళ్ళినప్పుడే ఆ పాట పాడాను, యజ్ఞం పాట పాడాను, రెండు పాటలు పాడాను. సో ఫైనల్ యజ్ఞం పాట సాంగ్ రిమైండ్. అలా తర్వాత మామూలుగా అంటే బాలు గారి పాటలు పాడడం కానీ ఓల్డ్ సాంగ్స్, ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందా మీకు? బాలు గారి ఇళయరాజా గారి కాంబినేషన్లో వచ్చిన పాటలు అన్నీ ఆల్ టైమ్ ఫేవరెట్స్. బట్ ఎందుకు నాకు గీతాంజలి పాటలు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ లైక్ హాంటింగ్ మెమరీ. గీతాంజలి ఈజ్ అ మూవీ, సాంగ్స్ ఆఫ్ దట్ మూవీ, వెన్ ఎవర్ ఎనీ వన్ ఆస్క్స్ మీ, సో దోస్ మూ సాంగ్స్ ఆర్ లైక్ కమ్ యాజ్ ఫేవరెట్ సాంగ్స్. లైక్ ఓ పాపాలలి కానీ మన ఓం నమః కానీ ఆమని పాడవే. సో ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అండి? ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో అంటే తెలుగు అంటారా హిందీ అంటారా? తెలుగు 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 ఈ జనరేషన్ అంటే నాకు ఈ జర్నీలో ఎలా అయిందంటే ఐ స్టార్టెడ్ లైకింగ్ డిఫరెంట్ టింజెస్ ఆఫ్ మ్యూజిక్. సో ఒక్కొక్కళ్ళ మ్యూజిక్ ఒక్కొక్క టెన్షన్, బట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఆ హాంటింగ్ అన్నది అది ఎప్పుడు పోలేదు. అంటే ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా వెన్ ఐ సా రీసెంట్లీ హీస్ మ్యూజిక్, హీస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ మామ్ కానీ, ఇట్స్ లైక్ హాంటింగ్ థింగ్. సో ఎప్పుడు ఈ జనరేషన్లో కూడా హీస్ రెహమాన్ ఈజ్ లైక్ ది గాడ్ ఆఫ్ మ్యూజిక్ అనిపిస్తుంది. ఓకే, సో డెఫినెట్లీ రెహమాన్ గారు. సింగింగ్ కాకుండా ఫ్యూచర్లో ఏమైనా మ్యూజిక్ డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మీకు? మ్యూజిక్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ప్రొఫెషనల్గా అయితే ప్రస్తుతం ఏమీ ఆలోచన లేదు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్షన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తాను, కంపోజింగ్ కేపబిలిటీస్ అయితే ఉన్నాయి. ఎప్పుడైనా కావాలంటే కంపోజ్ చేసుకోవడం, నా కొన్ని పాటలు బ్యాంక్ కూడా ఉందన్నమాట ఊరికే సరదాగా. జనరల్గా ఒక సింగర్కి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మ్యూజిక్ కేపబిలిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అలాగే నాకు కూడా ఉంది. బట్ మ్యూజిక్ డైరెక్షన్ ఒక మూవీకి చేయడం అనేది డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. కేవలం పాటలు కంపోజ్ చేయడమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలగాలి, అట్ ద సేమ్ టైమ్ డైరెక్టర్లు మెప్పించగలగాలి, హీరోలు మెప్పి, సో అన్నీ కలిసేటప్పటికీ ఆ జర్నీ డిఫరెంట్ అయిపోతుంది. అందుకే నా అలాంటి ఆలోచన లేదు. తర్వాత అండి అసలు అంత అందరూ మర్చిపోతున్నారు ఈ రోజుల్లో నాటకాల గురించి, కానీ మన అమెరికాలో అది డాలస్లో అందరి తెలుగు వారి నడుమ ఒక చక్కటి నాటకాన్ని ప్రదర్శించారు, అనగనగా ఒక రాజకుమారి. సో అసలు అది ఎలా సాధ్యమైంది, దాని గురించి చెప్తారా అసలు? అది నాకు కూడా ఒక చాలా ఆశ్చర్యం విషయం. ఎందుకంటే నాకు వీణాదిత్యారు కాల్ చేశారు, వీణాదిత్యారు కాల్ చేసి ఇలాగ మిమ్మల్ని డాలస్లో హీరోగా పంపుదాం అనుకుంటున్నామండి అన్నారనమాట. సార్ దేనికి సార్ అంటే ఇలా ఒక స్టేజ్ నాటకం ఉంది చేస్తున్నారు అంటే ఐ వాజ్ లైక్ టేకెన్ అబ్యాక్, స్టేజ్ నాటకం సార్ ఇదేంటి సార్? ఎప్పుడు అంటే హీ జస్ట్ టోల్డ్ మీ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ టూ వీక్స్ తర్వాత డేట్ చెప్పారనమాట. అప్పుడు నాకు సార్ నాకు తెలియదు, ఎందుకంటే నాటకం ఇప్పటిదాకా ఇప్పుడు కాలేజ్లో చేసేవాడిని, చాలా రోజులైంది. స్టేజ్ సినిమా యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్, మనం ఎన్ని షార్ట్స్ ఎన్ని టేక్లను తీసుకోవచ్చు, ఒక్కొక్క డైలాగ్ ముక్కలు కట్ చేసుకోవాలి, కానీ నాటకం అయితే అన్నీ ఇక్కడ ఉంచుకోవాలి మొత్తం అట్ ద సేమ్ టైం రావాలి. సో ఐ వాజ్ నాట్ వెరీ ష్యూర్. అప్పుడు ఆయన అన్నారండి, ఎందుకండి ఐల్ టేక్ కేర్ కదా, డోంట్ వరీ, ఐల్ పాలిష్ యూ అని చెప్పి అప్పుడు రాజేశ్వరి గారు కాల్ చేశారు. రాజేశ్వరి గారు కాల్ చేసి షీ స్పోక్ టు మీ, షీ టోల్డ్ మీ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్, ఎలా ఉంటుంది అని. అప్పుడు నాకు ఐ గాట్ లిటిల్ కాన్ఫిడెన్స్, ఓకే చేయగలనేమో అని అలా ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన వెంటనే వారం రోజులు ముందు వచ్చాను ఇక్కడికి, వారం రోజులు రిహర్సల్స్ అందరితో కలిసి చేయడము. అండ్ దీంట్లో నాటకంలో ఉన్న ఒక పెక్యులియర్ థింగ్ ఏంటంటే, నువ్వు ఎంత బట్టి కొట్టేసుకున్న డైలాగులు నువ్వు ఎదుటి వాడితో చేస్తే కానీ అది మైండ్లో ఎక్కవు, నువ్వు ఎంత బట్టి కానీ ఆ చేస్తూ ఉండగా ఐ కుడ్ అబ్జార్బ్ దాట్. అండ్ విద్ ఇన్ వన్ వీక్ ఐ కుడ్ పికప్ వాట్ ఎవర్ దే వర్ డూయింగ్ సిన్స్ త్రీ మంత్స్ రిహర్సల్ చేసుకుంటూ వచ్చారు. అండ్ అందరు ఎవ్రీవన్ వాజ్ సో కోఆపరేటివ్, ఎందుకంటే ఎక్కడైనా బై ఛాన్స్ ఆ మూమెంట్లో ఎక్కడైనా మిస్ అవుతున్నా కూడా ఎవ్రీవన్ వాజ్ లైక్ పికింగ్ అప్ అండ్ దే హెల్పింగ్ అవుట్. సో అలాగా ఈయన భాస్కర్
రాయవరం గారు, ఆయన హీ వాజ్ ద కింగ్, కింగ్ ఆఫ్ ద కింగ్, మిగతా వాళ్ళందరూ అశ్విన్ అందరూ, ద హోల్ టీమ్ వాజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే. అలా నిన్న మొన్న జరిగింది నాటకం, మొన్న ఫైనలీ సక్సెస్ఫుల్లీ అనగనగ ఒక రాజకుమారి హ్యాపెండ్. నాటకాన్ని ఇట్ గాట్ వెరీ గుడ్ రివ్యూస్, మంచి రివ్యూస్ వచ్చాయి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే నాకు నాకు కావాల్సింది ఏంటంటే నేను ఎలా చేశాను అన్నది. బట్ యా, ఫ్రమ్ మై అండ్ వాట్ ఎవర్ ఐ డిడ్, ఐ థింక్ ఐ హ్యావ్ డన్ బెస్ట్ విచ్ ఐ కుడ్ డూ. చాలా మంచి, బాగా అప్రిషియేట్ చేశారు అందరూ. ఈవెన్ ఆదిత్య గారు కూడా అక్కడ నుంచి చూశారు, ఆయన చాలా చక్కగా చేశారండి మీరు, నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా మీరు ఇంకా హై వెళ్ళారు అని చెప్పడం జరిగింది రాజేశ్వరి గారు. సో దట్ వాజ్ ద హ్యాపీ థింగ్. ఏదైతే ఛాలెంజ్ అనుకున్నానో దట్ హ్యాపెన్ స్మూత్లీ. యాక్చువల్గా నాటకాన్ని ఈ రోజుల్లో చూసే అవకాశం కూడా దొరకదండి. అవును, కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూపించారు, చాలా హ్యాపీ. అది యాక్చువల్లీ యా, నేను అదే ఐ వాజ్ ఆల్సో డిస్కస్ పోయింది మన దగ్గర రాజేశ్వర్ గారితో డిస్కస్ చేస్తున్నాను అది కూడా. ఎందుకంటే దట్స్ హర్ ప్యాషన్ ఫర్ నాటకం. నాటకం అనేది ఒక ఎక్స్టింక్షన్, మన అంటే మన తెలుగులో ఒక సురభి వాళ్ళు మాత్రం చేస్తున్నారు అది. బట్ అదర్వైజ్ హిందీలో చూసినా, మరాఠీలో చూసినా, యంగ్స్టర్స్ దే గెట్ ఇన్ టు థియేటర్ అలాట్. తెలుగు థియేటర్ అన్నది మనకి లేదు. హిందీ థియేటర్స్ బోర్డు ఉన్నాయి, ఈవెన్ హైదరాబాద్లో కూడా హిందీ థియేటర్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి థియేటర్స్ ఉన్నాయి. ఇంకా తెలుగు ప్రదర్శించే నాటకం, ఆ యంగ్ కంటెంపరీ పీపుల్ వస్తే దీన్ని ముందుకు తీసుకెళ్తే దిస్ వుడ్ బి లైక్ అగైన్ రీవల్యూషన్ ఆఫ్ థియేటర్. అలాంటిది ఇక్కడ ఒక బేతాళగా తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడం చాలా బో, చాలా కష్టాలు పడ్డారు ఆవిడ. ఇట్స్ లైక్ హ్యూజ్ ఎగ్జిక్యూషన్ సిన్స్ 3-4 మంత్స్. ఎప్పుడో సంవత్సరం క్రితం స్టోరీ అనుకొని ఈ ఎగ్జిక్యూషన్ పార్ట్, గెటింగ్ ఆల్ టుగెదర్, ప్రాప్స్ చాలా అద్భుతమైన ప్రాప్స్, బ్యాక్గ్రౌండ్. సో ఇవన్నీ ఈజ్ అ వెరీ బిగ్ టాస్క్. ఇట్స్ ఆల్సో ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఎందుకంటే అది ఒకసారి చేసి లాస్ట్ టైం మిస్సమ్మ చేశారు, మిస్సమ్మ మంచి హిట్ అయింది కాబట్టి ఇంత ఈ స్కేల్లో చేయడానికి కాన్ఫిడెన్స్ వచ్చింది ఆవిడకి. సో ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఇట్ వుడ్ బి స్టెప్ టువర్డ్స్ నెక్స్ట్ మళ్ళీ లీప్. ఐ థింక్ ఇలాగా నేనైతే చూడలేదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వన్ థింగ్, దీనికి ఒక ప్రతి సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్ మాధవపతి సురేష్ గారు కంపోజ్ చేశారు. ఒక డ్యూయెట్ కూడా ఉంది ఇంట్లో, మేము స్టేజ్ మీద డ్యాన్స్ చేసేవాళ్ళం డ్యూయెట్కి. అది అద్భుతమైన విషయం. ఇంకొకటి ఏంటంటే లైటింగ్ ఎఫెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్రాప్స్, ఆల్ థింగ్స్ వర్క్డ్ అవుట్ వండర్ఫుల్లీ వెల్ ఫర్ దాట్. అందుకే అంత సక్సెస్ఫుల్గా అయింది, అందరూ ఆదరించారు కూడా. ఎస్ ఎస్. అండ్ మెయిన్ ఏంటంటే ఎఫర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు అలా చేయగలగడం అన్నది చాలా పెద్ద సాహసంతో కూడిన విషయం అది. థ్యాంక్స్ అండి దేశీ ప్లాజాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అద్భుతంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా, యాక్టర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, మళ్ళీ అదేవిధంగా సింగర్గా, యాక్టర్గా, సింగర్గా, సింగర్గా, సింగర్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. యాక్చువల్లీ దట్ ఈస్ మై మెయిన్ బ్రెత్ అండ్ ప్యాషన్. కానీ ఇవన్నీ యాడ్ అయిన తర్వాత ఈకలు అడిగాయి అనమాట. అంతే కానీ సో సింగ్ ఈజ్ యువర్ ప్రైమరీ. దట్ ఈస్ మై ప్రైమరీ విచ్ గివ్స్ సాటిస్ఫాక్షన్ టు మై సోల్. సో యప్. సో అన్నీ చక్కగా చేసి మల్టీ టాలెంటెడ్ పర్సన్గా ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్. దేశీ ప్లాజా నుంచి మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, చూసారు కదా సందీప్ గారితో ఇంటర్వ్యూ. ఇంకొక మంచి గెస్ట్ తోటి మళ్ళీ మన ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు సెలవు.